మావా తమ్ముళ్ళని చూడగానే మ్యాటర్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నా జర్నీని అయితే నేను విజయవాడ నుంచి స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ నాకు 8:20 అయితే ట్రైన్ విజయవాడలో. కష్టపడి ఒకటో ప్లాట్ఫామ్ నుంచి ఏడో ప్లాట్ఫామ్కి వస్తే దీని అమ్మ జీవితం ఎడు చూస్తేనే ఎక్సైటెడ్ ఉంది. మాకు పోయేమో S1లో వచ్చినాయి మావా, దోలు తీరిపోతుంది మూల నుంచి ఆ మూలకి బాబోయ్. ఈ ట్రైన్ పేరు వచ్చేసి మిలీనియం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మాకు టికెట్లు దొరక మేమైతే తత్కాల్లో బుక్ చేసాం అనమాట. మా జర్నీ అయితే అంత బాగానే కొనసాగింది. మాకైతే టికెట్ వచ్చి అప్రాక్సిమేట్గా 700 దాకా పడింది. విజయవాడ నుంచి అలువా వరకు నియర్లీ 18 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మామూలు కనిపిస్తుంది చూసావు, ఇది అలువా రైల్వే స్టేషన్ అనమాట. అలువా రైల్వే స్టేషన్ బయట ఇట్లా ఒక టీ షాప్ ఉంటుంది, ఇక్కడ వెయిట్ చేస్తే ఇది ఎర్లీ మార్నింగ్ 3 అయింది టైము. సో ఎర్లీ మార్నింగ్ 3 అయితే ఇట్లా ఒక బస్సు వస్తుంది అనమాట, NMS అని. మేము ఒక బస్సు కోసం వెయిట్ చేసాం. సో మాకైతే మేము 5 వచ్చాము. 675 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట. అంటే పర్ హెడ్ వచ్చేసి నియర్లీ 135 రూపీస్ దాకా పడింది. ఈ బస్సు అయితే అలువాలో ఎగ్జాక్ట్గా 3:30కి స్టార్ట్ అయింది మామ. మమ్మల్ని మున్నార్లో అయితే కరెక్ట్గా 7కి ఎగ్జాక్ట్గా డ్రాప్ చేసింది మామ. ఈ కేరళ డ్రైవర్లకి అయితే 2 చేతులు దండం పెట్టచ్చు మామ. ఆ డ్రైవింగ్ చూడాలి మామ, బాబు బుర్ర పాడైపోద్ది. అంటే ఈ హిల్ రైడింగ్లు అమ్మో పిచ్చి లేపేస్తారు మామ డ్రైవింగ్ మాత్రం. భయ్యా ఈ మున్నార్లో అయితే చలి ఎరగది చేస్తుంది. నేను తప్పకుండా సజెస్ట్ చేసేది ఏంటంటే మున్నార్ వచ్చే వాళ్ళకి స్వెటర్స్ కానీ ఆ రోజు హుడ్డీస్ కానీ తప్పకుండా మ్యాండేటరీ, షూ కూడా మ్యాండేటరీ. ఇక్కడ చలి నియర్లీ 12 డిగ్రీస్ ఉంది, దోలు తీరిపోతుంది. ఇక్కడైతే మామూలుగా లేదు. తప్పకుండా అయితే అందరికీ సజెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే మున్నార్ రావాలనుకున్నారో వాళ్ళు తప్పకుండా స్వెటర్ వేర్ చేయండి. ఓకేనా మామ, మనం మున్నార్ వచ్చేసరికి కంప్లీట్ లో బడ్జెట్ ప్లాన్ చేసాం అనమాట. సో లో బడ్జెట్ అంటే మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. లో బడ్జెట్ కాబట్టి నేను ఏం చేశానంటే అలువాలో దిగేసాం ట్రైన్. అలువాలో దిగేసి జస్ట్ 135 రూపీస్ ఛార్జ్తో మేము మున్నార్ అయితే వచ్చాం. అక్కడ కనిపించేది మున్నార్ బస్ స్టాండ్ అనమాట. సో మున్నార్ బస్ స్టాండ్ కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్యాకేజెస్ కోసం ఆటోమేటిక్గా వాళ్ళే వస్తూ ఉంటారు తెలుసు కదా. ఏ లొకేషన్కి వెళ్ళినా టూరిస్ట్ లొకేషన్కి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి ప్యాకేజెస్ మాట్లాడతారు, అట్లా మాట్లాడారు. సో నేను కూడా అట్లా ఏం జరిగిందంటే మేము 5 మెంబర్స్ వచ్చాం. సో 5 మెంబర్స్కి కలిపేసి ఒక రూమ్ మాట్లాడేసాను అనమాట. 5 బెడ్స్లాగా వచ్చింది మామ. 5 బెడ్స్ కలిపేసి 1800 అయితే మాకు చీప్ అండ్ బెస్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే 5 మెంబర్స్కి 1800 అంటే పర్లేదు కదా. సో నెక్స్ట్ మనకు బస్ స్టాండ్ దగ్గర నుంచి వెనకాలే ఒక రోడ్డు ఉందన్నమాట. నేను తీసుకున్నది అక్కడ మ్యాన్సన్ హౌస్ ఏదో ఉంది బ్రో, ఇది చూపిస్తాను. కమ్ ఆన్. స్ట్రీట్లో నుంచి ఇటు రాగానే ఇక్కడ సదరన్ ఇండియన్ బ్యాంక్ పక్కన అయితే ఉంటుంది మున్నార్ మ్యానిసన్ అని. సో ఇందులో అయితే మేము రూమ్ తీసుకున్నాం అనమాట. సో మీకు ఇప్పుడు రూమ్ చూపిస్తే ఎట్లా ఉంది. సో ఇదైతే వచ్చేసి రిసెప్షన్ అనమాట. మీకు నిన్న వీడియోలో కేరళ కుట్టేయం అన్నా కదా, ఇంకో కేరళ కుట్టేయం. ఏదో పెద్ద రాజావారి కోటలో ఉన్నట్టు 2 కిలోమీటర్ ఉన్నాయి అయ్యా మెట్లు. కుట్టి ఒక మమ్మీగా డాడీకి అయ్యాం. మనకి 3 బెడ్స్ వచ్చినాయి అనమాట. మనం దాదాపు 5 మంది కదా, చాలా లో బడ్జెట్లో దొరికిందని చెప్పవచ్చు. రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మున్నార్ని మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పిక్చర్ మా. సో ఈరోజు నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు మామా. కేరళ అయితే 3-4 డేస్ ఉండబోతున్నాం. 3-4 డేస్ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి కేరళ మొత్తం. తప్పకుండా వెయిట్ చేసి ఉండండి. వీడియోస్ ఆర్ కమింగ్ అవుట్.